హాయ్ ఫ్రెండ్స్, రిషి వస్దారాని ఎవరు కిడ్నాప్ చేశారు ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాము. స్టోరీ అయితే చాలా బాగుంటుంది, చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. రిషి వస్దారా ఇద్దరు కూడా చాలా ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ కారులో వస్తూ ఉంటారు. అప్పుడే ఒక అమ్మాయి రోడ్డు పక్కన తన స్కూటీ ట్రబుల్ ఇవ్వడంతో స్కూటీని రిపేర్ చేస్తూ ఉంటుంది. ఇక వసుధారా ఆ అమ్మాయిని గమనిస్తుంది. పాపం ఎవరో అమ్మాయి సార్, స్కూటీ ట్రబుల్ ఇచ్చిందనుకుంటా, ఇప్పటికే లేట్ అయిపోయింది అని వసుధారా రిషిని కారాపమంటుంది. ఇక రిషి కారాపుతాడు. ఏంటి ఏమైంది అని చెప్పి వసుధారా అడిగితే, అది మేడం స్కూటీ ట్రబుల్ ఇచ్చింది, మా ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే ఉంది, ఇక్కడేమో ఆటోస్ ఏమీ రావటం లేదు అని చెప్పి ఆ అమ్మాయి అంటే, సరే మేము లిఫ్ట్ ఇస్తాము మీ ఇల్లు ఎక్కడ అని చెప్పి వసుధారా అంటే, దగ్గరలోనే ఉంది మేడం అని చెప్పి అంటుంది ఆ అమ్మాయి. సరేనమ్మా, మేము నీకు లిఫ్ట్ ఇస్తాము, కార్లో వచ్చి కూర్చో అని అంటాడు రిషి. ఇక అమ్మాయి, పర్వాలేదు సార్, నేను ఏదో ఒక విధంగా వెళ్తాను, మీరు ఎక్కడికో వెళ్తున్నారు కదా అర్జెంట్ పని మీద అని చెప్పి అమ్మాయి అంటే, పర్వాలేదమ్మా ఇప్పటికే లేట్ అయిపోయింది కదా వచ్చి కూర్చో అని అంటాడు రిషి. ఇక అమ్మాయి, చాలా థ్యాంక్స్ మేడం, చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పి వెనకాల సీట్లో అయితే కూర్చుంటుంది. ఇక దగ్గరలోనే వాళ్ళ ఇల్లు ఉండటంతో రిషి వస్తారా అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేస్తారు. చాలా థ్యాంక్స్ సార్, ఒక్కసారి లోపలికి రావచ్చు కదా, మా అమ్మగారికి మా నాన్నగారికి మిమ్మల్ని పరిచయం చేస్తాను, వాళ్ళు కూడా టెన్షన్ పడిపోయి ఉంటారు ఇప్పటిదాకా నేను ఇంటికి రాలేదని, ఒక్కసారి మీరు ఇలా చెప్పారు అంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి ఆ అమ్మాయి అనగానే, సరే పద మేము వచ్చి చెప్తాము మీ అమ్మకి నాన్నకి అని చెప్పి రిషి వస్తారా అసలు విషయం తెలుసుకోకుండా ఆ అమ్మాయి వెనకాలైతే వెళ్తారు. సార్ మీరు ఇక్కడ కూర్చోండి, నేను మంచినీళ్ళు తీసుకొని వస్తాను, మా అమ్మ నాన్న తీసుకొని వస్తాను అని చెప్పి ఆ అమ్మాయి రిషి వస్దారాన్ని ఒక బెడ్రూమ్లో కూర్చోబెట్టి వెంటనే గబగబా డోర్ పెట్టేస్తుంది. ఇక రిషి వస్దారా అయితే షాక్ అయిపోతారు. ఇదేంటి, ఈ అమ్మాయి లోపల కూర్చోమని చెప్పింది, వాళ్ళ అమ్మా నాన్న తీసుకొస్తానని చెప్పింది, ఇదేంటి ఈ విధంగా డోర్ పెట్టింది అని అనుకుంటూ ఇద్దరు కూడా కంగారు పడిపోయి, డోర్ ఓపెన్ చేయి, డోర్ ఓపెన్ చేయి అని చెప్పి అంటూ ఉంటారు. ఇదేంటి సార్, ఎవరు సార్ ఈ అమ్మాయి మనల్ని ఈ విధంగా లోపల పెట్టింది అని చెప్పి వస్దారా అంటే, నాకు తెలుసు వస్దారా వాళ్ళు ఎవరు అని చెప్పి రిషి అంటాడు. ఎలా తెలుసు సార్ ఎవరు సార్ అని చెప్పి వస్దారా అంటే, చెప్తాను ఆగు వస్తారా అని అంటాడు రిషి. ఇది ఇలా ఉండగా ఒక వ్యక్తి బయట కూర్చొని, రాజు రాణి నా గూటిలోకి వచ్చారు, భలే చిక్కారు, మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి చెస్సాడుతూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇక రిషి వస్తారా మాత్రం ఎలాగైనా సరే తప్పించుకోవాలని చూస్తూ ఉంటారు. సార్ మన దగ్గర ఫోన్ ఉంది కదా, పోలీసులకి ఫోన్ చేద్దామని చెప్పి వస్తారా అంటే, కాదు వస్తారా అసలు వాడెవడో తెలుసుకోవాలి అని రిషి అంటాడు. సార్ మీకు తెలుసన్నారు కదా అని చెప్పి వస్తారా అంటే, తెలుసు వస్తారా, కాకపోతే వాడిని డైరెక్ట్గా మనమే పట్టుకోవాలని చెప్పి రిషి అంటాడు. మరి ఇప్పుడు ఎలా సార్ ఎలా కనుక్కుంటాము, మనం ఇక్కడి నుంచి ఎలా తప్పించుకుంటాము అని చెప్పి వస్తారా అంటూ ఉంటుంది. ఆగు ఆగు అని చెప్పి అంటూ ఉంటాడు రిషి. ఇక బయట ఉన్న వ్యక్తి ఫుడ్ అదంతా కూడా పార్సల్ చేసి వస్తారా వాళ్ళ రూమ్లోకి పంపించేసి వెంటనే డోర్ పెట్టేస్తాడు. యా యాగరా, ఆగు, డోర్ ఎందుకు పెట్టేస్తున్నావురా అని చెప్పి రిషి మరలా డోర్ దగ్గరికి వచ్చేసరికి వెంటనే డోర్ పెట్టేస్తాడు. మరి ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.